వెల్కమ్ టు యోగ మంత్ర. దేహంలో ప్రాణశక్తిని ఉత్తేజితం చేయాలంటే ప్రతిరోజు ప్రాణాయామం చేయాలి. అలాగే దేహంలో జీవశక్తిని తట్టి లేపాలంటే ప్రతిరోజు యోగా చేయాలి. ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో యోగా ప్రాణాయామం రెండు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈరోజు యోగ మంత్రలో కిడ్నీ సమస్యలను తగ్గించే పరిగాసనం గురించి తెలుసుకునే ముందు మధుక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మత్క్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నెమ్మదిగా దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేస్తూ ఉండాలి. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్లు చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో రెండు చేతులను కలిపి లింగుముద్రలో ఉంచి, కలిపిన రెండు చేతులను పొట్ట దగ్గర ఉంచి, తలతో సహా నడుమును నెమ్మదిగా కిందకు వంచి ఇలా నేలకు అడ్డంగా ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను పైకి లేపుతూ ఊపిరితిత్తుల నిండుగా గాలిని పీల్చుకొని, తలను కిందకు దింపుతూ నోటి ద్వారా పీల్చిన శ్వాసను వదిలేస్తూ ఉండాలి. ఈ మత్క్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరిగి శరీరం ఆరోగ్యకరంగా ఉత్సాహంగా తయారవుతుంది. ఈ మత్క్రియ ప్రాణాయామం చేయడం వలన ఏకాగ్రతని కూడా పెంచుకోవచ్చు. అలాగే ఈ మత్క్రియ ప్రాణాయామంతో మానసిక సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఈ మత్క్రియ ప్రాణాయామం చేయడం వలన ఒత్తిడిని జయించి ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 3 నిమిషాల పాటు చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ క్రియను ఆపి రెండు చేతులను కిందకు దించి నేలకు ఆనించి తలను కూడా కిందకు వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి రెండు చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ మధుక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ మధుక్రియ ప్రాణాయామం చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. పరిగాసనం చేసే ముందు శరీరాన్ని ఆసనానికి తగ్గట్టుగా వార్మప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్ గా మారి ఆసనం వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు పరిగాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. పరిగాసనం వార్మప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో నుంచి రెండు చేతులను పైకి లేపి గాలిలో రెండు చేతులను కలిపి ఉంచి తలను వెనక్కి వంచి రెండు చేతులతో సహా తలను కిందకు దింపుతూ తలను సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను ముందువైపు గాలిలో నుంచి ఇరువైపులకు చాపి మరలా ముందుకు తీసుకువస్తూ రెండు చేతులను కలిపి ఈ విధంగా ఈ వామప్ క్రియను 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు చేతులను కుడివైపునకు చాపి ఇప్పుడు కుడివైపు నుండి రెండు చేతులను ఎడమవైపునకు చాపాలి. ఇలా ఈ క్రియను చేసిన తర్వాత రెండు చేతులను కిందకు దించి థైస్ మీద ఉంచి తలను వెనక్కి వంచి మరలా కిందకు దింపుతూ ఈ విధంగా కాసేపు వామప్ను చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి తలను సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను భుజాల మీద ఉంచి మోచేతులను ఇరువైపులా చాపుతూ ముందుకు తీసుకువస్తూ ఇలా ఈ వామప్ క్రియను 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో మోచేతులను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రౌండ్ గా తిప్పుతూ ఉండాలి. ఇలా 10 సెకండ్లు నెమ్మదిగా ఈ క్రియను చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి రెండు చేతులను కిందకు దించి మోకాళ్ల మీద చేతులను ఉంచి తలను వెనక్కి వంచి ఉంచాలి. ఆ తర్వాత తలను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 3 రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మరొక 3 రౌండ్లు ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా చేసిన తరువాత తలను సాధారణ స్థితిలో ఉంచి కిందకు వంచి ఆ తరువాత రెండు చేతులను జ్ఞానముద్రలో ఉంచి తలను ముందుకు చూస్తున్నట్టుగా ఉంచి రిలాక్స్ అవుతూ ఈ వామప్ ని ముగించవచ్చు. ఇలా వామప్ చేయడం వల్ల శరీరం ఆసనానికి తగ్గట్టుగా రెడీ అవుతుంది. ఇప్పుడు కిడ్నీ సమస్యలను పరిష్కరించే పరిగాసనం ఎలా చేయాలో చూద్దాం. పరిగాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి తలతో సహా నడుమును కిందకు వంచి రెండు చేతులను మోచేతుల వరకు ఎడమకాలు ముందు నేల ముందు ఆనించి ఎడమ అరచేతిని కుడి చేతిపైన ఉంచాలి. ఆ తర్వాత తలను కిందకు వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఈ పరిగాసనం చేయడం వలన కిడ్నీలకు మంచి వ్యాయామం జరిగి కిడ్నీల పనితీరు మెరుగై కిడ్నీలకు సంబంధించిన సమస్యలను రాకుండా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలతో సహా నడుమును పైకి లేపి తలను సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను ఛాతి పైభాగంలో ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును కుడి మోకాలు వైపునకు వంచి ఇందాక ఎడమ మోకాలు వైపు చేసిన ఆసన క్రియను
ఇప్పుడు కుడి మోకాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఇలా ఈ క్రియను చేసిన తర్వాత తలను పైకి లేపి రెండు చేతులను ముందువైపు నేల మీద మోచేతి వరకు ఆనించి రెండు చేతులను నుదుటికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుముతో సహా తలను పైకి లేపి తలను సాధారణ స్థితిలో ఉంచి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు చేతులను నేల మీద ఉంచి రెండు మోకాళ్లను గాలిలో ఫోల్డ్ చేసి అడ్డంగా మోకాళ్లను ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ మోకాలును పైకి లేపి తలను వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉండాలి. ఆ తర్వాత ఇదే క్రియను కుడి మోకాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత మరలా ఈ క్రియను ఇంకొకసారి చేసుకోవాలి. ఈ పరిగాసనం చేయడం వలన మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ క్రియను చేసిన తర్వాత ఈ క్రియను ఆపి ఇదే స్థితిలో కాళ్ల పాదాలను మడాలను పైకి లేపి ఉంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఉంచి రెండు చేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను పైకి లేపి ముందుకు చూసే విధంగా ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నడుమును కిందకు వంచి ఎడమ మోకాలిని పైకి లేపి నుదుటిని వంచి ఎడమ మోకాలికి నుదుటిని ఆనించి ఉంచాలి. ఇలా 20 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా ఎడమ కాలును కిందకు దించి ఇదే విధంగా కుడి మోకాలికి నుదుటిని ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్లు ఉండాలి. ఆ తర్వాత కుడి మోకాలను కిందకు దించి ఇప్పుడు ఇదే స్థితిలో తలను కూడా కిందకు దించి రెండు మోకాళ్లకు నుదుటిని ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఆ తర్వాత తలను పైకి లేపి ఇదే స్థితిలో నడుమును కొంచెం పైకి లేపి మోకాళ్లను కూడా పైకి లేపి ఉంచాలి. ఈ పరిగాసనం చేయడం వలన జీర్ణాశయ పనితీరు మెరుగుపరిచి జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్లు ఉండాలి. ఆ తర్వాత రెండు కాళ్లను వజ్రాసనంలో ఉంచినట్టుగా
మోకాళ్లను నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉండాలి. ఇప్పుడు 2 చేతులను తీసి ముందువైపు నేల మీదకు జరిపి ఉంచాలి. ఈ పరికాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా మేరకు చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్లు ఉండాలి. ఆ తర్వాత నడుమును కిందకు దించి వజ్రాసనంలోనికి వచ్చి 2 చేతులను మోకాళ్ల మీద ఉంచి కళ్ళు మూసుకొని తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను కిందకు దించి సాధారణ స్థితిలో తలను ఉంచి ఇప్పుడు 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు తెరిచి ఈ పరిగాసనంని ముగించవచ్చు. ఇలా చేయడంతో పరిగాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. పరిగాసనం చేయడం వల్ల లోవర్ బ్యాక్ సమస్యలు అలాగే వెన్ను సమస్యలు రాకుండా ఉంటాయి. దాంతోపాటు కండరాలు ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. ప్రతిరోజు యోగా ప్రాణాయామం చేయడం వల్ల అనారోగ్యానికి వీడ్కోలు చెప్పి ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ పరిగాసనం గురించి మన ఎక్స్పర్ట్స్ ఏమంటారో ఒకసారి విందాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనము కిడ్నీని ఆరోగ్యంగా ఉంచే ఆసనాలలో ఇప్పటి వరకు పరిగాసనం ఎలా చేయాలో చూసామండి. సో పరిగాసనం అంటే గేట్ పోస్చర్ అంటారు. ఈ గేట్ పోస్చర్ మనకి కిడ్నీ పరిసరాలలో ఎలా అయితే మనకి యాక్టివేట్ చేస్తుంది అనేది మనకి ఇందులో ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే నడుం భాగాన్ని బాగా స్ట్రెచ్ చేస్తుంది ఈ పోస్చర్ కాబట్టి మనకి కిడ్నీ ఏరియాతో పాటు లోవర్ బాడీ అంతా కూడా మంచి యాక్టివేట్ అవడం జరుగుతుందండి. దీనిలో మనకి పర్టికులర్గా మీరు ఎప్పుడైతే నీ మీద ఉండి మీ హ్యాండ్స్తో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ బెండ్ చేయడానికి మీరు ట్రై చేస్తారో అప్పుడు మీకు రిబ్ కేజ్ నుంచి వెయిస్ట్ వరకు బాగా స్ట్రెచ్ అవడం ద్వారా ఆ ఏరియాలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవడం జరుగుతుంది. కాబట్టి వాటి పనితీరు బాగా మెరుగుపడుతుందండి. ఎప్పుడైతే స్క్వీజ్ చేస్తుందో మీరు పోస్చర్ నుంచి రిలీజ్ అయినప్పుడు టాక్సిన్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి మనకి బాడీ అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా మారడం జరుగుతుంది. పర్టికులర్గా పరిగాసన చేసేవాళ్ళు ఎవరైతే నీ పెయిన్స్ ఉన్నాయో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుందండి. నీ పెయిన్ ఉన్నప్పుడు మీరు మోకాలు కిందగా ఏదైనా మెత్తటి టవల్ కానీ దుప్పటి కానీ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ నడుము మోకాలు ఇవి రెండు కూడా ఒక లైన్లో ఉండేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎప్పటి వరకు మీకు కంఫర్ట్ ఉంటుందో అంతవరకు మాత్రమే బెండ్ అవ్వండి. ఆ తర్వాత ఓవర్ ఎక్సర్ట్ అనేది చేయకూడదు. మెడ నొప్పి ఎవరికైతే ఉందో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఇది చేయాల్సి ఉంటుందండి. నెక్ మీద మనం బెండ్ అయినప్పుడు ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడ నొప్పి మోకాలు నొప్పులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ప్రొఫెషనల్ గైడెన్స్లో చేసినట్లయితే మంచి రిజల్ట్స్ పొందే అవకాశం ఉంటుంది.
పరిగాసనాలో నడుం భాగంలో పేర్కొన్న ఫ్యాట్ కూడా చాలా బాగా రెడ్యూస్ అవుతుందండి. ఎవరైతే సన్నని నడుము కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ పరిగాసన రెగ్యులర్గా ఎవ్రీడే గనక ప్రాక్టీస్ చేసినట్లయితే సన్నని నడుము మీ సొంతం అవుతుంది. సో పరిగాసన చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్ బీ హెల్దీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ యోగ మంత్ర. అందమైన జీవితం కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు యోగా ప్రాణాయామం చేయడం ఎంతో అవసరం. రేపటి యోగ మంత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia. Thank you.